నాలుగైదు సెకండ్లు ఆగుతాయి కదా, మళ్ళీ ఆ గేర్ ముందు కనండి. తీసే ఇది ప్లేట్. ఈ కటింగ్ అనేది మళ్ళీ పెట్టడం నేర్చు పెడతా ఉన్నాడు. రాసేది రాసేది లాగనే ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చిరిగింది కదమ్మా. ఇప్పుడు ఏం చేస్తానంటే పాత ప్లేట్ని ఇలాగ పెట్టండి, ఇలాగ పెట్టేసి అట్లే పెంచండి. దాన్ని మీ చేర్పు మార్పు లేకుండా అట్లే పెట్టండి, కొత్త షీట్ పెట్టండి, షీట్ పెట్టండి. ఇట్లా బ్యాక్ సైడ్ క్రాక్లు అట్లా ఏమైనా అనిపిస్తే మార్చండి. గట్టిగా లాగేసి అన్నమాట, లాగేసి వదిలే నాకు ముందు కనండి. ఇక్కడ క్రాక్లు రాలే కదా, దాని దాని మెకానిక్ టిప్స్ అంటే అదే అది పోయింది కదా, అది ఉంది కాబట్టి మనం సపోర్ట్ తీసుకుని షీట్ పెట్టడం వల్ల క్రాక్ రాదు. ఆ ప్యారెన్ ప్లేట్ అందులో పెట్టేస్తే కొద్ది కాలం అంటే ఆ డై అరిగేదాకా మెరిగేదా. ఇక మీరు బాబు షిట్టింగ్ సీట్స్ ఉన్నాయి కదమ్మా, నాలుగైదు పెట్టి చేసుకోండి. నాలుగు అన్నీ ఒక షే ఒక లెవెల్ పెట్టి అది తీసే పక్క తీసే దీంట్లో పెట్టుకోండి. మనం అట్టడేమో నాలుగైదు షీట్లు ఇవి పెద్దగా ఉంటాయి, ఎంత పెట్టుకోవచ్చు. అదే స్టార్టింగ్ కాబట్టి మనం అప్ అండ్ డౌన్ చేస్తాం. అదే హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఉంది కదా, ఏమి ఇప్పుడు ఓవర్ హీట్ ఉంది కదమ్మా. మీరు స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మళ్ళీ కంటిన్యూ అదే హీట్ మీద మీకు చేసుకోండి. అదే హీట్ మీద మీకు మళ్ళీ కావాలంటే 10-20 ప్లేట్ దాకా తయారు. నిన్న 5 ప్లేట్ 5 ఉన్నాయి కదమ్మా. అంటే ఇది పెద్ద సైజా, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి మనం డై ఇట్లా మనము ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఇట్లా 7 1 2 చేయొచ్చు.
అంటే సైజును బట్టి ఉంటుంది అమ్మా. సైజును బట్టి అదే చెప్పాను ప్లేయర్ సపోర్ట్ తీసుకోవాలి. ఒక సపోర్ట్ తీసుకుంటే దీంట్లో రాలేదు ఒక్కొక్క టైం బట్టి ఒక్కొక్కటి.